రాష్ట్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యం ఎంతవరకు ఉంది, ఆ ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ గారు చెప్తున్న వాదనను బలపరిచేవారు ఎవరు, అసలు వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి లేదా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటయ్యే అవకాశాలు అసలు ఉన్నాయా, ఏంటి కేసీఆర్ గారు ధీమా అనేది కూడా శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఇక్కడ మేడం గారు చెప్తున్నారు. ఎక్కడ అంటే కొన్ని ఇష్యూస్ని మాట్లాడినప్పుడు, ఒక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడినప్పుడు విచ్ఛిన్నంగా ఉన్నటువంటి ఒక దేశాన్ని మనం ఐకమత్యం చేసుకొని ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకొని పోతున్నాం. కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు చెప్తున్నటువంటి అంత పరిస్థితులు లేవు అనేది. ఇప్పుడు కేసీఆర్ గారు రక్షణ శాఖ ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పలే కదా, హోమ్ డిపార్ట్మెంట్ అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పలే కదా. మేము అడిగింది ఎడ్యుకేషన్, హెల్త్, అంటే ఇలాంటి చాలా అంశాలు కంకరెంట్ లిస్టులో ఏవైతే ఉన్నాయో అది రిజర్వేషన్కి సంబంధించిన అంశం. ఇవాళ సుప్రీంకోర్టు 50% కంటే రిజర్వేషన్లు దాటదు చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు చెప్తాను. దాన్ని పెంచాల్సిన బాధ్యత, చట్టం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పార్లమెంట్ మీద ఉంటుంది. పార్లమెంట్ ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలిస్తుంది తప్ప రిజర్వేషన్లు ఏ రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల్లో జనాభా ప్రతిపాదికన ఏ రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంతుంటే వాళ్ళకు తగ్గట్టు ఎస్టీలకు, ముస్లింస్, మైనార్టీలకు అందరినీ పెంచాల్సిన బాధ్యత. 50% కంటే ఈ దేశంలో ఎక్కువ బీసీలు, బలమైన వర్గాల ప్రజలు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టాలనే ఒక అంశాన్ని ఇలా సుప్రీంకోర్టుకు ఎవరిమైనా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మరి సెంట్రల్లో ఏ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటూ ఈ జాతీయ పార్టీలకు రిజర్వేషన్ల మీద రిజర్వేషన్లు పెంచొద్దని చెప్పి ఆ వర్గాల మీద ప్రేమ లేదు కాబట్టి కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ని తీసుకొస్తే రాష్ట్రాలకు అధికారికంగా అప్పచెప్పంటే ఏ రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాలకు అనుకూలంగా వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటును రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి ఒక కొత్త నినాదంతో ఇలా దేశంలో పర్యటిస్తుందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. గతంలో ఏర్పడ్డ ఫ్రంట్లు అమరావ్ గారు ఫ్రంట్ పెట్టిరండి, గతంలో నేషనల్ ఫ్రంట్ పెట్టారు, ఈ ఎజెండా లేవు అందులో. అంటే అప్పుడున్న కేంద్ర సీఆర్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చారు. దానిలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు భాగస్వామ్యం ఉంది. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం ఉంది. కానీ మేము అనుకున్న ఎజెండా ఏంది, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ, వాళ్ళ పార్టీల సపోర్ట్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, ప్రజల దగ్గరికి ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల దగ్గర. శ్రీనివాస్ గారు మీరు చెప్పిన వాదనలో ఓకే, క్యాస్ట్ ఏదైతే రిజర్వేషన్ అంశం కావచ్చు, నీళ్ల అంశం కావచ్చు, ఇట్లా కొన్ని మీరు సుప్రీంకోర్టు సంబంధించి కావచ్చు, కొన్ని అంశాలు మీరు మళ్ళీ కూడా ఒక ప్రజలకు ఎవరికైతే కొన్ని అంశాలు కోరుకుంటున్నారో వాళ్ళు తట్టే అంశాలు కూడా మీరు రేకెత్తొచ్చు. అయితే ఇక్కడ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ విజయం సాధించింది, చాలా బలంగా మేము ఉన్నామని చెప్పి ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటప్పుడు వెండే వాళ్ళందరూ ప్రాంతీయ పార్టీలన్నీ యూపీఏ కూటమి వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటప్పుడు మీ వైపుకి ఎవరు వస్తారు? ఇప్పుడు పోతే గ్యారంటీ ఉండదు. జస్ట్ చర్చలు జరిగినాయి, కొన్ని పార్టీలు వచ్చినా కొన్ని పార్టీలు రావు, అన్ని పార్టీలు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంబడిపోయిందా పోలే కదా. రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా కొత్త పార్టీలు పుట్టుకు రావచ్చు కదా. ఇవాళ కేసీఆర్ గారి ఎజెండా నచ్చింది కాబట్టి చాలా మంది దేశంలో సీనియర్ రాజకీయ నాయకులు కేసీఆర్ గారి ఎట్లయితే సొంతంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది కాదంటే మీకు ఫెడరల్ ఫ్రంట్ సంగతి వస్తుంది. ఇఫ్ ద బేసిస్ ఓన్లీ వన్ ఆటోనమీ ఆఫ్ ఎ స్టేట్, మీరు అసలు ప్రతిపాదన పెట్టకుండా డిస్కషన్ చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు ఆన్సర్ ద్వారా రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు ఉన్నాయి. హైకోర్టు హైకోర్టు ప్రారంభిస్తామని చెప్పి ఇలా నరేంద్ర మోడీ అనిపించండి. అవసరం ఉంది, లేనప్పుడు మా వాదన మేము వినిపిస్తాం, కలుపుకునే ప్రయత్నం చేస్తాం. అసలు మీరు అసలు అసలు మీ వాదన ఇష్యూస్ మీద ముందే వినిపించుంటే ఎవరు కాదన్నాక మీరు చెప్తాను విలేకరు ఒక ఆయన సీఎం గారిని అడుగుతున్నారు, సార్ అంతా బానే ఉంది కానీ మీరు ఒట్టి సింగిల్ గా మీరు మొత్తం కంట్రోల్ చేస్తున్నారు స్టేట్ అంతా, అది కొంచెం బాగాలేదు
ఏమో అనేది ఒక మాట. అంటే బాబు ఒక టీం ప్లేయర్ ఉంటారు, ఒక టీం లీడర్ ఉంటారు, ఆ టీం నడిపిస్తే నడిపి, లేకపోతే రూపాయి నరికి వన్ రూపాయి పావులాకి మమ్మల్ని అమ్మేస్తారని చెప్పారు. అంటే మీ రాష్ట్రంలో మీరు ఒక సెంట్రలైజ్ గా మీ గవర్నెన్స్ చేస్తూ నేనే నడుపుతాను ఇంత పెద్ద దేశాన్ని, ఇంత వైవిధ్యమైన దేశాన్ని. మూడు రాష్ట్రాల్లో గెలిచామనే ఆనందంలో ఉన్నారు, దేశంలో కూడా మా వైపే మొత్తం రాబోతుంది అనేటువంటి ఆశలు ఉన్నారు. కానీ ఇక్కడ ఫెడరల్ ఫ్రంట్ చాలా వేగంగా ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఫెడరల్ ఫ్రంట్? వేగంగా పోయినట్టు ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు దాకా జరుగుతుంది? రానున్న పార్లమెంట్ జరుగుతుంది. ఇదంతా ఒక బూకేల మంత్రం లెక్క. ఆ పార్లమెంట్ ఎన్నికల దాకానే ఇదంతా, మళ్ళా తర్వాత దుఃఖం బంద్ అవుతుంది. కాబట్టి ఎన్నికలు రాగానే ఎంతసేపు జనాలకు ఒక ఆశావాదాన్ని చూపించేసేసి ప్రజలని ఏదో ఒక ఉత్తేజపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నారు. భారతదేశం ఎగిపోయినటువంటి మధ్యప్రదేశ్ కానీ ఇట్లాంటి పెద్ద సీట్ల కాంట్రిబ్యూషన్ ఉంటున్నటువంటి రాష్ట్రాలను కాదని 17 సీట్లను ఒక డెప్యూటీ ఎంఐఎం అని చెప్పి ఖాతా రాసిచ్చినటువంటి మీరు, మరి ఈ రోజు మీకున్నటువంటి 16 వాస్తవాలు ఉండాలి కదా. అంటే రామన్నా నెంబర్ గేమ్ కాదు, పార్టీలు కూడా కాదు, ప్రజల్ని ఏకం చేసే ప్రయత్నం నేను చేస్తాననేది కేసీఆర్ గారు వాదన. ప్రపంచాన్ని నేను మార్చదలుచుకున్నా అని చెప్పానంటే అయిపోయింది కదా. దానికి ఒక రీజన్ ఉండాలి. మేము గతంలో కూడా మోడీ గారికి చెప్పినాం, కాకపోతే ఆయన ఒప్పుకోలేదు. మరి తర్వాత ఒకరినొకరు శభాషణ ఎందుకు అనుకురు? చిత్రరామనాయుడు ఉద్దేశించి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు. ఇది ఒక వాదన అయితే ఇవాళ దేశంలో ఆసక్తిగా చూస్తున్నది కూడా, ప్రస్తుతం మూడు రాష్ట్రాలు గెలవంగానే 2019 మొత్తం మీకే అనుకూలంగా ఉంటుందనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారా మీరు? మేము ఫీలింగ్లకు వెళ్ళిపోతున్నామా, మేము ప్రజలను నమ్ముతున్నామా అనేది అది ఇంటర్నల్ థింగ్ ఏం కాదు, ఎక్స్టర్నల్ థింగ్. ఎందుకంటే మా యొక్క నాయకత్వం, జాతీయంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం, ఈరోజు మేము కొత్త పుంతలు పుంచుకుంటూ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తప్పిదాలని, లేకపోతే ప్రజలకు అందుబాటులో లేనటువంటి నాయకత్వాన్ని ప్రజల దగ్గరికి పోయి క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ మొత్తం దేశ వ్యాప్తంగా కూడా పార్టీ కొత్త పుంతలు పుంచుకుంటుంది అనే దానికి నిన్నటికి నిన్నటిదే నిదర్శనం. ఎందుకంటే మూడు రాష్ట్రాలలో వచ్చినందుకు మేమేం పొంగిపోతలేము, ఒక రాష్ట్రంలో పోయినందుకు మేమేం కుంగిపోతలేము. ఎందుకంటే జాతీయ పార్టీ, జాతీయ హోదాలు ఉన్నటువంటి మేము, మాకున్నటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో 29 రాష్ట్రాలలో అన్నిట్లలో కూడా క్షేత్ర స్థాయిలో ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గతం నుంచి పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రోగ్రెసివ్ గా పోతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో 100 సీట్లు మీకు వచ్చాయి, 73 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. అయితే ఇతరులు 20 స్థానాల్లో దాకా రావడం జరిగింది. అయితే ఓట్ల పర్సంటేజ్ కూడా చూస్తే 39.3 మీకు వస్తే 38.8 భారతీయ జనతా పార్టీకి వస్తుంది. మధ్యప్రదేశ్ లో 114 స్థానాలు మీకు వచ్చాయి, 109 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. అయితే అక్కడ ఓట్ల పర్సంటేజ్ 0.1%, అంటే 41% కాంగ్రెస్ కు వస్తే 41.1 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? సీట్ల సంఖ్య ఉండొచ్చు కానీ ఓట్లు చీలిక రాకపోతే, ఓట్ల పర్సంటేజ్ రాకపోతే రేపు జనరల్ ఎలక్షన్ లో అది మీకు ఇబ్బంది కాదు? ఏం కాదు. ఎందుకనంటే పక్కన రాష్ట్రంలో మొన్న ఎన్నికలైనప్పుడు కర్ణాటకలో సీట్లు వాళ్ళు ఎక్కువ గెలిచిరేమో, భాజపాకి ఎక్కువ గెలిచింది, కానీ ఓట్ల శాతం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చింది. అంటే తక్కువ స్థానాలలో గెలిచినప్పటికీ కూడా ఓట్ల శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చింది, బీజేపీకి తక్కువ వచ్చింది. ఇదే వాస్తవం కాదు, పక్కకు పేజీ తిప్పి చూసుకుంటామని కనిపించేది. సో ఈ రోజు ప్రజలలో ప్రభుత్వంలో ఎవరు రానే కదా. అంటే ముందుకొచ్చినటువంటి ఏదైతే పార్టీ, అంటే దాదాపు 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇవాళ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. అక్కడ ఓట్ల పర్సంటేజ్ ఎక్కువ లేనప్పుడు మీరు అనుకున్నటువంటి మార్పు, లేదంటే ఎన్డీఏకి పడిపోయే అవకాశం, ప్రత్యామ్నాయం మీరు ఎలా అవుతారు? సార్, ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతోటే ఓటమి విజయం అనేది నిర్ణయం అయిపోతుంది.
కాబట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మేము మేము తీసుకుంటున్నటువంటి కార్యాచరణ మాకున్నటువంటి ఏదైతే సంతాకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయో అవి ఖచ్చితంగా ఈ మిగతా శాతం ప్రజల మీద కూడా ఇంపాక్ట్ చేయబోతున్నాయి. చాలా డామేజ్ చేసే పరిస్థితి ఉందనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నో ఐ డోంట్ థింక్ అండి, బికాస్ పర్సంటేజ్ మీద అయితే చెప్తూనే ఉన్నారు, వెరీ నేరో వీవర్ అండ్ ఆల్మోస్ట్ 2 states లో వీవర్ ఆల్మోస్ట్ 3 terms ఇన్ యాంటీ ఇంక్యుమెన్సీ సఫర్ చేసుకుంటూ మేము ఇదాము, అయినా కూడా వీఆర్ వెరీ కాంపిటేటివ్ గా ఓట్స్ పర్సంటేజ్ లో కానీ ఎస్ కన్వర్షన్ ఆఫ్ విక్టరీ కింద కొంచెం మనం ఫెయిల్ అయినా కూడా బట్ అదర్వైజ్ ఓట్స్ పర్సంటేజ్ లో వేరు అండ్ ప్రతిది కూడా మన ఒట్టి ఒక నేషనల్ దీని మీద పోవడానికి లేదు. ఇప్పుడు 3 years 3 terms రమణ్ సింగ్ గారు అంత పెర్ఫామ్ చేసి ఈసారి మీరు ఏ ఎలక్షన్ లో ఏ రాష్ట్రం గెలిచారు, మీరు ఎక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి తిప్పి కొడితే ఉత్తరాది ఒకటి దక్షిణాది ఒకటి ఉన్నారు తప్ప ఎక్కడ ఉన్నారని అన్నారు. ఇప్పుడు వరుసగా 3 రాష్ట్రాలు అధికారం రావడం నడుస్తాయండి. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ నాట్ హ్యాపెన్ ద సేమ్ వే, ఇట్ గోస్ ఇన్ ద నేషనల్ పర్స్పెక్టివ్. ఇప్పుడు కూడా మనం ఏమంత వెనకలేము, ఏం నిరాశ చెందాల్సిన ఏం అవసరం లేదు. డెఫినెట్లీ బీజేపీ సి ఎవ్రీ ఎలక్షన్స్ ఇస్ అన్ ఎగ్జామ్ అండి, ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. ఐఎమ్ షూర్ బీజేపీ కాదండి, దీని ఇక్కడ ఎవరు ఈ అనాలిసిస్ ఎవరు కూడా ఏ అనాలిస్ట్ కూడా అనాలిసిస్ చేయలేదు. మీరు నిజం చెప్పాలంటే ఎన్ని సర్వేలు వచ్చింది, ఒక్క సర్వే అనుకుంటే కొంచెం నియర్ బై చెప్పింది, మిగతా అన్నీ ఫెయిల్ అయినాయి కదా. సో హూ కాట్ ద పల్స్, నోబడి కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్ రాజస్థాన్ అనుకూలంగా వచ్చే టీఆర్ఎస్ కి అనుకూలంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఆ రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ కాంట్రిబ్యూట్ మోర్ ఫర్ పార్లమెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే గతంలో మోడీ గారికి వచ్చినటువంటి సీట్లలో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి బీజేపీ హేతర లేవు, బీజేపీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎక్కువ చేస్తాయి, నో డౌట్. సో ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రానికి చెందుకుంటూ మేము ఈ రోజు ఆధిపత్యానికి వచ్చుకుంటూ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటూ పోతున్నాం కదా, ఇదే దిశ వేరే పొద్దున పార్లమెంట్ కూడా వీఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ మోర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా దాని ఏదో పోలింగ్ శాతమా లేకపోతే ఓట్ల శాతం తోటి గణాంకాలు చేసుకునేది ఏం కాదు, కానీ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితమైనటువంటి విధానంగా పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలను మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, నో డౌట్. గ్యాప్ ఇస్ నాట్ సో మచ్ దట్ యు కెన్ టర్న్ ఇట్ ఓవర్. మంచి పని చేసే అవకాశం ఇంకా ఉంది మాకు, శ్రీనివాస్ గారు ఎట్లా చేస్తారు అక్కడ చూస్తే వాళ్ళ పర్సంటేజ్ మొత్తం ఓట్లంతా కూడా వాళ్లే చీల్చుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అక్కడ ప్రత్యామ్నాయం వేరే పార్టీతో కూడా పొత్తు పోలేదు. ఇలాంటి పరిస్థితి మీకు కనిపిస్తున్నప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పైన ఆశలు ఎందుకు వస్తుంది, అంటే నిజంగా ప్రజల్ని ఇంకా కూడా పార్లమెంట్ ఎలక్షన్ దాకా ఇదే మూడ్ లో నడిపేందుక, లేకపోతే నిజంగానే ఒక ఫెడరల్ ఫ్రంట్ తీసుకొచ్చేందుక? ఇప్పుడు కేసీఆర్ గారికి నిబద్ధత ఉన్నది, ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ వచ్చేదా పోయేదా అని చెప్పి ఆరు అవహేళన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇలా జై తెలంగాణ కూడా ఇలా తిరుగుతున్నారు, జై తెలంగాణ అనుకుంటా ఈవెన్ చంద్రబాబు కూడా ఇలా తెలంగాణ అనుకుంటా జై తెలంగాణ కూడా ఇలా ఓట్లు అడగలేని పరిస్థితి ఇలా క్రియేట్ చేసింది ఎవరు, ఇవాళ కేసీఆర్ గారు. రేపు ఫెడరల్ ఫ్రంట్ కూడా ఈ దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఒక జస్ట్ కేసీఆర్ నిన్న ఆల్రెడీ చెప్పారు ఒక 1 month తర్వాత పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మీరు ఎవరో నాకు అనిసారు. ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటకలో ఆల్రెడీ దక్షిణ ఒకటే కాదండి, మా యజమా దక్షిణంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారు కూడా ఈ దేశంలో అన్ని పార్టీలను అన్ని పార్టీ మాతో కలిసి వచ్చే పార్టీలు మా ఎజెండా నమ్మిన పార్టీలు విశ్వాసం ఉన్న పార్టీలన్నీ మాతో కలిసేస్తాయి లేని కలిపి. మీరు ఇంతకుముందు అన్నారు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ మాత్రం వేయాలని చెప్పి, అక్కడ కొత్త పార్టీలు కూడా రావచ్చు కదా, కొత్త పార్టీ చాలా టైం ఉంది కాబట్టి కొత్త పార్టీలు వేస్తాయి. మీరు మీ రాష్ట్రంలో ఓ ఎలక్షన్ ఫేస్ చేసేదానికి సిద్ధం అవుతున్నారు, స్పష్టంగా ఇక్కడ మీరు ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా, ఇటు ఎన్డీఏ యూపీఏ కనిపిస్తుంది, మూడవది ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఎటువైపు వెళ్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఫ్రంట్ లో ఉండబోతుంది? రాజకీయాల్లో 1+1=2 అనుకోవడం అనేది ఎప్పుడు పొరపాటేనండి.
అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యూపీఐ 2 చూసాం, ఎన్డీఏ చూసాం, రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు అర్థం పెట్టేటట్లు రెండు నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వంలో ఉండే దాంట్లో ఒకటి, మనం అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసి పక్కన పెడితే భారతదేశంలో ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమైక్య, ఆర్టికల్ 2 ప్రకారం భారతదేశ ప్రభుత్వానికి సరిహద్దులు నిర్ణయించేది ఉంది, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దు తీర్చగలదు. కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం అనేది ఇనానమస్, దాంట్లో వేరే డౌట్ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి న్యాయం చేసుకోవాలంటే ఒక బలమైనటువంటి ప్రాంతీయ లీడర్ ఉండాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 33 మంది ఎంపీలను గెలిపించినప్పుడు అక్కడ గట్టిగా పట్టుబట్టి మరీ తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలో అయినా జాతీయ స్థాయిలో అయినా కానీ ఒక బలమైన లీడర్ ఉంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. బట్ నాకు తెలిసి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జాతీయ పార్టీలో బలమైనటువంటి నాయకుడు లేడు. ఇక చూసుకుంటే ఇటు పక్క తెలంగాణ, ఇటు తెలంగాణ టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ ఉంది. యూపీఐ 2లో కూడా ఒకసారి ఇలానే చిల్లర వర్తకం ప్రవేశపెట్టే దాంట్లో యూపీఐని బాగా వ్యతిరేకించి రాజ్యసభలో ఓటింగ్ మాత్రం యూపీఐకి అనుకూలంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చూసాం. అతను కాంగ్రెస్లో ఒకసారి ఉంటాడు, బీజేపీతో ఒకసారి ఉంటాడు, ఇట్లా గట్లు మారుస్తూ ఉంటాడు. మాకు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారి ఆహ్వానాన్ని మేము స్వీకరిస్తారు. ఒకవేళ మేము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క కూటమి కానీ ప్రతి పార్టీ కానీ ఏదో ఒక హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత తీరా ముంచడం జరుగుతుంది. స్పష్టంగా మేము ఎవరైతే మాకు ప్రత్యేక హోదా ఇస్తారో ఆ ఫ్రంట్ వైపు వెళ్తున్నాం. ఏ ఫ్రంట్ అని ఇవ్వండి, ఏ గణ్య వ్యక్తి వచ్చిందా, ప్రధానమంత్రి ఎవరైనా కానీ ఈ చేత్తో సంతకం పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి ఎంపీలని ఆ చేత్తో ఇచ్చేస్తాం, ప్రత్యేక హోదా ఇవ్వండి. అలానే మా సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులను ఆదుకునుకుంటూ ఇన్పుట్ సబ్సిడీలు వాటిలో వేగవంతం చేయండి. 3, భూసేకరణ చట్టం 2014 దాంట్లో ఎవరైతే ఈసారి బీజేపీ కానీ అలానే 2014 అలానే అమలు చేస్తూ ఎలాంటి చేయకుండా చేసుకున్నా, ఈ స్పష్టంగా ఇవన్నీ ఉన్న దాంట్లో ప్రత్యేక హోదా ఇస్తే ఎవరిచ్చినా కానీ ప్రత్యేక హోదా ఇప్పుడే ఇస్తున్నామని ఎన్నికల ముందు ఇస్తే మేము సపోర్ట్ చేయం. ఆ తర్వాత పార్టీలో కొంతమంది నాయకులు ప్రత్యేక హోదా పైన భిన్నమైన అభిప్రాయాలు కూడా మన ఎలక్షన్ టైమ్ లో వ్యక్తం చేశారు. సో అలాంటప్పుడు ఒకవేళ మీరు అటు భారతీయ జనతా పార్టీ మాట్లాడారు, ఒకటి చాలా క్లియర్ అండి, ఉన్నది వల్ల కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం, తెలంగాణ కాదు కదా. రాజకీయాల్లో ఒక అనివార్యత వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పార్టీలు తమ తమ సిద్ధాంతాలు మార్చుకుంటారు. ఎట్లా చేస్తారు రెండు ప్రాంతీయ పార్టీలు, ఎవరు ప్రయోజనాలు ముఖ్యం ఫస్ట్ అజెండా, తర్వాత మిగిలిన అన్ని అంశాలు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలు కలయిక మీరు అనుకున్నట్లు కష్టం అవుతుందా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే మొన్న ఇనిషియల్ చర్చల్లోనే ఎవరు పిఎంలు ఎవరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది చర్చ. అసలు మమతా బెనర్జీ నేను అవుతానని ఆల్రెడీ అడిగారట, మాయావతి అడిగారట. సో దిస్ ఇస్ నాట్ సచ్ ఈజీ స్టోరీ. అది ఏంటంటే ప్రతి స్టేట్కి విఆర్ టోటలీ డైవర్సిఫైడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా మన డైవర్సిఫైడ్ కంట్రీ అన్నది మనం మర్చిపోతున్నాం అండి. యుఎస్లో ప్రతి స్టేట్కి ఆటోనమీ ఉందండి, ఎందుకంటే వాళ్ళకి ఇంత డైవర్సిటీ లేదు, ఇన్ని రిలీజియన్స్, క్యాస్ట్, ఇవన్నీ ఈక్వేషన్స్ లేవు. కాబట్టి అక్కడ ఆటోనమస్ స్టేట్స్ వాళ్ళు నడుపుకున్నారు. కానీ మన దేశం అట్లా కాదు, విఆర్ అసలు మన ఫేమస్ డైవర్సిఫికేషన్ కోసం అన్ని మనం అలా బీజేపీ వాళ్ళు ప్రజాస్వామ్యం పార్లమెంట్ రివ్యూల గురించి మాట్లాడుతుంటే దేయాలు వేదాలు వెళ్ళించినట్టుందండి. మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఉండి పార్లమెంట్ లో ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ప్రధానమంత్రి హోదాలో ఒక వ్యక్తి చెప్తే అది రిజిస్టర్డ్ అయితే ఇప్పటికే ఉన్నటువంటి 4.5 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కార్యాపం చేస్తా, మీరు రాష్ట్రాలకు రాష్ట్రాల సమైక్య, రిజర్వ్ బ్యాంక్, కాంగ్రెంట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, మీరు మాట్లాడి మాకేం ప్రాబ్లం లేదు. ఇలాంటి క్లారిఫికేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ టఫ్ జాబ్ అండి. ఎందుకంటే ప్రతి స్టేట్ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఏ స్టేట్ ఇంకో ఇప్పుడు ఎందుకు ఈ రెండు స్టేట్స్ లో ఇద్దరు లీడర్స్ తీసుకెళ్లి ఒక కన్సెన్సస్ రమ్మని చెప్పండి, ఏ పార్టీ ఆలోచన ఇట్లుండే కదా. ఇప్పుడు మేము ఏమంటారు, మేము అడగడానికి కోరిక అడగలే కదా. మేము ఏమంటున్నాం, ఏ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళే నిర్ణయం స్థానికంగానే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే విధంగా వాళ్ళకి అధికారాలు కట్టబెట్టాలని చెప్పి, అన్ని కేంద్రం దగ్గర ఉంచుకోవద్దని చెప్పి, ఇలా
కేసీఆర్ గారు ఇలా మాట చెప్తా ఉన్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తారా ఏకీభవించారా చెప్పండి. ఇలా ప్రజలు దేశవ్యాప్తంగా ప్రజలు చర్చిస్తా ఉన్నారు, మీకు అది ఏర్పడదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు మీకు భారతీయ జనతా పార్టీకి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా రేపు దెబ్బ పడబోతుందో రేపు చూడబోతా ఉన్నారు. మీరు మొత్తానికి కూడా ఫెడరల్ ఫ్రంట్ ఏం కాబోతోంది, ఎవరు స్వాగతిస్తారు, ఎవరు దీంట్లో కలిసి వస్తారు అనేది కూడా కాలమే నిర్ణయించాలి. మొత్తానికి రేపు తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరబోతోంది, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని కూడా మనం కోరుకుందాం. ఇది ఇవాళ డిస్కషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. రేపు డిస్కషన్ లో మళ్ళీ పాల్గొంటాం.